బ్రెజిల్ తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక ద్వీపం ఉంది. అయితే దీనిని సందర్శించడానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు అండ్ చట్టవిరుద్ధం కూడా. కానీ ఇప్పుడు మీకు రూల్స్ వర్తించవు, ఎందుకంటే మీరు థ్రిల్ కోరుకునే వ్యక్తి కాబట్టి. స్నేక్ ఐలాండ్లోకి అపరిమితమైన అరణ్యంలోకి 30 రోజుల పాటు క్యాంప్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడ ఆశ్రయం పొందుతారు? అవకాశం దొరికితే మీరు ఎంతకాలం జీవిస్తారు? లేదా నిన్ను పాము కరిచినట్లయితే ఏమి జరుగుతుంది? మీరు ఎటువంటి సోర్సెస్ అలాగే ఎవరి సహాయం లేకుండా సగటు వ్యక్తి ఈ ఉష్ణ మండల అరణ్యం ఉచ్చులో నుంచి ఎలా బయటికి బయటపడాలి? అలాగే ఈ స్నేక్ ఐలాండ్ యొక్క కొత్త కొత్త విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే తప్పకుండా వీడియోను పూర్తిగా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. 2019లో ఈ స్నేక్ ఐలాండ్ ద్వీప సమీపంలో ఒక ఫిషింగ్ బోట్ మునిగిపోయినప్పుడు 2 వ్యక్తులు ఓడలో ఉన్నారు. అవును, నిజమే, వారు ఈ స్నేక్ ఐలాండ్ ద్వీపంలో 1 సెకండ్ గడపడం కంటే మునిగిపోవడం బెటర్గా ఆలోచించారు. కాబట్టి ఈ స్నేక్ ఐలాండ్ ఎంత భయంకరమో ఆలోచించండి. అయితే ఎవరైనా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ద్వీపాన్ని ఎందుకు సందర్శించాలి? ఇల్హడా క్వైమడా గ్రాండే, దీన్నే స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ ఐలాండ్కు వచ్చే చాలామంది వ్యక్తులు కొన్ని గంటల కంటే ఎక్కువసేపు ఉండడానికి ఇక్కడ ఇష్టపడరు. మీరు 1 నెల పాటు ఇక్కడ ఉంటే తీరానికి సమీపంలో ఉండండి. వర్షారణ్యంలోకి లోతుగా ఉన్న చెట్లను దాటి వెళ్లడం ప్రాణాంతకం కావచ్చు. 430,000 స్క్వేర్ కిలోమీటర్ల గల ఈ ద్వీపంలో ప్రతి చదరపు మీటర్కు కనీసం 1 పాము ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి సారీసృపాల కిల్లర్ల కోసం వెతుకుతున్నారు? 4000 గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ల గురించి, వాటి నుంచి తప్పించుకోవడం ఎలా? మరియు ఆ స్నేక్స్ అన్ని మీలాంటి నెమ్మదిగా కదులుతున్న లక్ష్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. 11,000 సంవత్సరాల క్రితం ప్రధాన భూభాగం నుంచి వేరుపడిన ఈ ప్రాంతం స్నేక్ ఐలాండ్గా మారింది. ఇక్కడి పాములు ప్రతి సంవత్సరం వచ్చే వలస పక్షుల కోసం ఫేమస్ అండ్ తమ ఆహారాన్ని త్వరగా చంపేంత శక్తివంతమైన విషాన్ని వీటిలో అభివృద్ధి చేసుకొని ఉన్నాయి. ఈ విషం మనకు సమీపంలోని ప్రధాన భూభాగాల పాముల కంటే 5 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి. చికిత్స చేయకుండా వదిలేస్తే 1 గంటలో మిమ్మల్ని చంపేస్తుంది. ఇది మీ శరీరాన్ని కరిగించేంత బలంగా ఉంటుంది. ఈ ద్వీప నివాసులు ఏవియన్స్ డైట్ను ఇష్టపడతారు. మీరు పట్టుకోగలిగితే మీకు మనోహరమైన విందును అందిస్తుంది. ఈ స్నేక్ కాటు వేస్తే మీ సిస్టంలోని విషం మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది, మీ కండరాల కణజాలాన్ని నాశనం చేస్తుంది, లేదా అంతర్గ్రహ రక్తస్రావం కలిగిస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని చంపగలవు. కానీ ఈ ప్రమాదకరమైన వైపర్లు మంచినీటి వనరుల మధ్య మరింత లోటత్తులో ఉంటాయి. మీరు నీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టే బదులుగా మీరు వర్షం నీటిని సేకరించడానికి ఆకులను ఉపయోగించవచ్చు. ఆకలితో అలమటిస్తున్నప్పుడు మీరు తీర ప్రాంతానికి సమీపంలో అడవి అంచున కనిపించే అరటి పండ్లను తినవచ్చు. ఒకవేళ ఇవన్నీ తినడానికి మీకు ఇష్టం లేకపోతే మీకు ఉన్న ఒకే ఒక అవకాశం, అవి మిమ్మల్ని తినడానికి ముందు మీరు ఈ పాములతో ఒకదాన్ని తినడానికి ప్రయత్నించండి. ఏదో ఒక ఫిక్స్ అవ్వండి. విషపూరితమైనది తినడానికి, విషపూరితమైనది కాదు. మింగినప్పుడు లేదా పీల్చినప్పుడు విషాలు హాని కలిగిస్తాయి. పాము విషయంలో టాక్సిన్స్ మీ రక్త ప్రవాహంలో లేనంత కాలం హానికరం కాదు. కాబట్టి మీరు ఒక వైపర్ని పట్టుకొని దాని తలను తీసేసి మీరు దానిని అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇది చికెన్ లాగా రుచిగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మీరు మాత్రమే ఈ వైపర్ని పట్టుకోవాలని చూస్తున్నారు. బయోపైరెట్లు మరియు వేటగాళ్ళు తరచుగా స్నేక్ ఐలాండ్కి వస్తూ ఉంటారు. బీచ్ల కోసం కాదు, కేవలం 1 గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ బ్లాక్ మార్కెట్లో $30,000 కంటే చాలా ఎక్కువ రేటు పలుకుతుంది. అంటే సుమారుగా 23 లక్షలు సంపాదించవచ్చు. అయ్యో, అంటే ఇప్పుడు మీరు తిన్న అత్యంత ఖరీదైన భోజనం ఇదే కావచ్చు. 1981 నుంచి ఔషధాలు తయారు చేసే మెడికల్ కంపెనీలు కూడా అధిక రక్తపోటు చికిత్స మందులలో వీటి విషయాన్ని ఉపయోగిస్తున్నారు. వెరీ కాస్ట్లీ మెడిసిన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ అధిక డిమాండ్ కారణంగా ఇక్కడ వైపర్ స్నేక్స్ జనాభా కేవలం 15 సంవత్సరాల్లోనే 50% తగ్గిపోయింది. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంచబడిందంటే నమ్ముతారా? మీకు అవకాశం ఉంటే వచ్చేటప్పుడు 4 స్నేక్స్ ని తెచ్చుకోగలిగితే మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మీరు పాము విషయాన్ని తాగితే ఏమవుతుంది అనే వీడియో నెక్స్ట్ వీడియోలో చేద్దామనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.